హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మీరు తెలుసుకోబోయే అంశం దీన్ దయాళ్ స్పర్శ్ యోజన. మరి వివరాల్లోకి వెళ్లే ముందు అవునా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకున్నారా? మీరు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుంటే తరువాత నేను చేయబోయే వీడియో అప్డేట్ నోటిఫికేషన్స్ డైరెక్ట్ గా మీరు చూడొచ్చు. సో ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ అవునా ఛానల్. తపాలా బిళ్ళల సేకరణను ప్రోత్సహించేందుకు కేంద్ర ప్రభుత్వం ఓ కొత్త పథకాన్ని ప్రవేశపెట్టింది. అదే దీన్ దయాళ్ స్పర్శ్ యోజన. స్పర్శ్ అంటే స్కాలర్షిప్ ఫర్ ప్రమోషన్ ఆఫ్ ఆప్టిట్యూడ్ అండ్ రీసెర్చ్ ఇన్ స్టాంప్స్ యాజ్ ఎ హాబీ. ఈ పథకం కింద భారతదేశ పరిధిలో సంవత్సరానికి 920 మందికి స్కాలర్షిప్లు లభిస్తాయి. ప్రతి పోస్టల్ సర్కిల్ 6, 7, 8 మరియు 9 తరగతుల నుంచి ఒక్కొక్క తరగతికి 10 మంది చొప్పున ఎంపిక చేస్తుంది. ఈ పథకం రికగ్నైజ్డ్ స్కూల్లో చదివే రెగ్యులర్ స్టూడెంట్స్ కు మాత్రమే. స్కాలర్షిప్ 3 నెలలకు ఒకసారి పే చేయబడుతుంది. ఈ పథకం తపాలా శాఖ నిర్వహించే సెలక్షన్ పద్ధతులలో క్వాలిఫై అయిన విద్యార్థులకు మాత్రమే వర్తిస్తుంది. ఈ పథకం కింద నెలకు 500 రూపాయల చొప్పున సంవత్సరానికి 6,000 రూపాయల స్కాలర్షిప్ గా అందుతుంది. ఈ స్కాలర్షిప్ ఒక్క సంవత్సరానికి మాత్రమే. ఒక సంవత్సరం అప్లై చేసి క్వాలిఫై అయిన విద్యార్థి తరువాత సంవత్సరంలో కూడా తగిన ప్రతిభను కనపరిచి తపాలా శాఖ వారు నిర్వహించే క్వాలిఫైయింగ్ విధానంలో మరలా క్వాలిఫై అయితే మరోసారి ఈ స్కాలర్షిప్ ను పొందే అవకాశం ఉంది. ఈ విధానంలో స్కాలర్షిప్ పొందాలనుకునే రికగ్నైజ్డ్ స్కూల్ ఒక ఫిలటలీ మెంటర్ ను ఏర్పాటు చేసుకుని తమ విద్యార్థులకు స్టాంపుల సేకరణ హాబీలో మెలకువలు నేర్పించవచ్చు. ప్రఖ్యాతిగా సమీపంలో ఉండే ఫిలటలిస్టుల సేవలను పాఠశాలలు మెంటర్లుగా వినియోగించుకోవచ్చు. ఈ ఫిలటలీ మెంటర్లు పాఠశాలలలో ఫిలటలీ క్లబ్లు ఏర్పాటు చేయడంలోను, విద్యార్థులను అద్భుతమైన ఫిలటలిస్టులుగా తీర్చిదిద్దటంలోను, విద్యార్థులు రూపొందించే ఫిలటలీ ప్రాజెక్టులలోను అన్ని విధాలుగా సహకారం అందిస్తారు. ఈ స్కాలర్షిప్లు పొందే విద్యార్థి తప్పనిసరిగా రికగ్నైజ్డ్ స్కూల్లో 6, 7, 8 లేదా 9 తరగతి చదువుతూ ఉండాలి. ఆ పాఠశాలలో ఒక ఫిలటలీ క్లబ్ ఉండాలి. ఆ క్లబ్ లో ఆ స్టూడెంట్ మెంబర్ అయి ఉండాలి. ఒకవేళ ఆ స్కూల్లో ఫిలటలీ క్లబ్ ఎస్టాబ్లిష్ కాకపోతే ఆ స్టూడెంట్ కు తనకు సొంతంగా తపాలా శాఖలో ఒక ఫిలటలీ డిపాజిట్ అకౌంట్ ఉండాలి. స్టూడెంట్ కు మంచి అకాడమిక్ రికార్డు కూడా ఉండాలి. తపాలా శాఖ నిర్వహించే సెలక్షన్స్ లలో ప్రారంభమయ్యే నాటికి విద్యార్థి తను రీసెంట్ గా రాసిన ఫైనల్ ఎగ్జామ్స్ లో 60% మార్కులు గాని లేదా దానికి సమానమైన గ్రేడ్ కాని, గ్రేడ్ పాయింట్ కాని వచ్చి ఉండాలి. ఈ విధానంలో ఎస్సీ ఎస్టీ అభ్యర్థులకు 5% రిలాక్సేషన్ ఉంది. ఈ దీన్ దయాళ్ స్పర్శ యోజన కింద సెలక్షన్ అనేది విద్యార్థి రూపొందించిన ఫిలటలీ ప్రాజెక్ట్ వర్క్ సమగ్ర పరిశీలనపై గాని లేదా తపాలా శాఖ సర్కిల్ నిర్వహించే ఫిలటలీ క్విజ్లలో విద్యార్థి చూపించిన ప్రతిభ ఆధారంగా సెలెక్ట్ చేస్తారు. ఈ సెలక్షన్స్ కు ప్రతి తపాలా సర్కిల్ ఒక కమిటీని రూపొందించుకుంటుంది. ఏ టాపిక్ పై ప్రాజెక్ట్ సబ్మిట్ చేయాలి అనే విషయాన్ని తపాలా శాఖ సర్కిల్ నోటిఫికేషన్స్ ద్వారా తెలియజేస్తుంది. ఈ దీన్ దయాళ్ స్పర్శ యోజన కింద ఇచ్చే స్కాలర్షిప్లు కేవలం ఇండియా పోస్ట్ పేమెంట్ బ్యాంక్ లేదా పోస్ట్ ఆఫీస్ సేవింగ్స్ బ్యాంక్ ఉన్న ఎస్బి అకౌంట్ల ద్వారా మాత్రమే చెల్లిస్తారు. కనుక విద్యార్థి ఇండియా పోస్ట్ పేమెంట్ బ్యాంక్ లో కానీ పోస్ట్ ఆఫీస్ సేవింగ్స్ బ్యాంక్ లో కానీ ఒక ఎస్బి అకౌంట్ ఓపెన్ చేసి ఉండాలి. విద్యార్థులు ఈ ఎస్బి అకౌంట్ ను పేరెంట్స్ తో జాయింట్ గా ఓపెన్ చేసి ఉండాలి. ఈ పథకం కింద స్కాలర్షిప్ కు సెలెక్ట్ అయిన విద్యార్థుల వివరాలను తపాలా శాఖ బెనిఫిషియరీస్ ఉన్న ఇండియా పోస్ట్ పేమెంట్ బ్యాంక్ లేదా పోస్ట్ ఆఫీస్ సేవింగ్స్ బ్యాంకులకు అందజేస్తుంది. సంబంధిత ఇండియా పోస్ట్ పేమెంట్ బ్యాంక్ శాఖ గాని పోస్ట్ ఆఫీస్ సేవింగ్స్ బ్యాంక్ శాఖ గాని 3 నెలలకు ఒకసారి 1,500 రూపాయలను స్కాలర్షిప్ కింద విద్యార్థులకు అందజేస్తుంది. ఈ దీన్ దయాళ్ స్పర్శ యోజన సంవత్సరానికి 6,000 రూపాయలతో చక్కని భవిష్యత్తును ఏర్పరచుకోవడానికి తోడ్పడే అద్భుత పథకం. విద్యార్థులు ఈ ఫిలటలీ హాబీతో పాటు అకాడమీ పర్ఫార్మెన్స్ ను పెంపొందించుకోవడానికి తపాలా శాఖ ఇస్తున్న అద్భుత అవకాశంగా ఈ పథకాన్ని పేర్కొనవచ్చు. ఈ పథకంలో తపాలా శాఖ ప్రజల మనసుల్లోకి మరింతగా చొచ్చుకొని పోతుందనడంలో సందేహం లేదు. ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం అవునా ఛానల్ లైక్ చేసి మరికొంతమందికి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్.